కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందరా? నా కళ్ళు పీకిన వాడి చావు కనిపిస్తుంది భయ్యా. మాకి గతి పట్టించిన వాణ్ణి ఆ అమ్మాయిని వదలం. ఎవరు ఎవరిలా చేసింది? ఏం లేదులేమ్మా, మా సెటిల్మెంట్ ఒకటి ఉంది, దాని గురించి చెబుతున్నారంతే. టెన్షన్ వచ్చేస్తుందిరా. కళ్ళు పెట్టుకుని కాదురా, బుర్ర పెట్టుకుని చూడు. ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన ఆధారం ఏదో ఒకటి దొరుకుతుంది. రేయ్ దొరికింది, వచ్చేంట్రా. ఈ అమ్మాయే. పర్వాలేదు, ఫిగర్ బాగానే ఉంది. వీడెవడు? వీడెవడు? మీ కళ్ళు వచ్చేసరికి మైండ్ దొబ్బిందా? మీ కళ్ళు దొబ్బినోడ్రా. వాడినెలా మర్చిపోతాను భయ్యా. ఎవడు అన్నా తెలీదు, కానీ పని మొదలు పెట్టేసరికి తక్కువ దయ్యంలా వచ్చిపడ్డాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే దీనికి వాడికి ఏం లింకు లేదంటావు? ఈ అమ్మాయి ఫోటో ప్రింట్ తీసుకుని మీరు ఎక్కడైతే ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చారో రేపటి నుంచి అక్కడే వెతకండి. అన్నా, ఇంత జరిగాక ఆ అమ్మాయి మళ్ళీ అటువైపే వస్తుందంటావా? అరే భయ్యా, వెతికితేనే కదరా అమ్మాయి ఎక్కడుందో తెలిసేది. మళ్ళీ ఇలా రావాణ్ణి పట్టుకోవడం. రేయ్, ఇది ఎరా, దీన్ని పడితే వాడు దొరుకుతాడు. ఎరవేయండి, చాపను పట్టి తీసుకురండి. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరూ వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే అన్నా, పదండ్రా. వీళ్ళకి మళ్ళీ కళ్ళెలా వచ్చాయి. రే అశ్వత్, ఎక్కడున్నావు?